పాత శపథం మళ్ళీ రిపీట్. పవన్ ఎప్పటికీ మారడంతే. ఎప్పటికీ జగన్ సీఎం కాలేడు, జగన్ను సీఎం కానివ్వను, ఇదే శాసనం అంటూ ఏదేదో పేలారు 2019 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ను సీఎం చేయడం అనేది జనం చేతిలో పని తప్ప తనేదో విధాతను కాదని పవన్ అప్పుడు గ్రహించలేకపోయాడు. ఇది ప్రజాస్వామ్యమని, అన్నీ చంద్రబాబు వ్యూహాల మేరకు తను పని చేస్తే అంతా అయిపోతుందని పవన్కు అప్పుడు జ్ఞానం లేకపోయింది. కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ను ఏకంగా పాతాళానికి తొక్కేస్తాడట. తనకు చంద్రబాబు విధించిన వీరముష్టి 24 సీట్లను సమర్థించుకోవడానికి తను జగన్ను పాతాళానికి తొక్కేస్తానంటూ ఊగిపోయాడు. దీనిని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే పవన్ ఇంకా పాత పవనే అని. జగన్ను సీఎం కానివ్వను, జగన్ సీఎం ఎలా అవుతాడో చూస్తా, నా మాటే శాసనం అన్నట్లుగా మాట్లాడి ఆఖరికి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన అహంభావిగా పవన్ నిలిచాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నది జరుగుతుంది తప్ప తన పోటీ నటులు చెప్పేది జరుగుతుందని పవన్ అప్పుడు భ్రమపడ్డాడు. అయితే ఆ భ్రమల్లో నుంచి ఇంకా బయటకు రాలేదని ఆయన తాజా ప్రసంగం చెబుతోంది. పాతాళానికి తొక్కుతా, వీరంగం వేస్తా అంటూ పవన్ పోతురాజులా ఊగిపోతున్నాడు. ఈ మాటలు పవన్ కళ్యాణ్లోని అహాన్ని, ఆ అహం దెబ్బతిని అక్కస్సుతో రగిలిపోతుండడాన్ని చాటుతున్నాయి తప్ప రాజకీయాన్ని అయితే కాదు. అసలు తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడమే కేవలం జగన్ను ఓడించి తీరాలనే తన అహంభావం తప్ప మరో రీజన్ ఇప్పటివరకు లేదు. తనకు గుండు కొట్టించినట్లుగా ప్రచారం చేశారు, తన తల్లిని తిట్టించారు అని లెక్కలేనన్నిసార్లు వాపోయి జగన్ విషయంలో తనకు రేగిన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి పవన్ రగిలిపోతున్నాడు. అదే అహంలో అర్థం లేని మాటలే మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరిని గద్దె దించాలన్నా, పాతాళానికి దించాలన్నా అది ప్రజలు అనుకుంటే జరుగుతుంది, కానీ తను అనుకుంటే జరుగుతుందని, తన పొత్తుల వ్యూహాలతో జరగదని పవన్కు 2024 ఎన్నికలు అర్థమయ్యేలా చేసి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.